మట్టానికి సమానంగా ఉన్నాను, సో నీళ్లు దొరికే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ లోపల కొంతవరకు నాకు తడిగా అనిపిస్తోంది. ఇది నాకు గుడ్ సైన్. వాటర్ ఉండే హానవాళ్లు కనిపిస్తున్నాయి. నీటి ఊట వచ్చేసింది. ఇదిగో చూసారా, ఇంత నీరు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నేను మంట నుంచి తీసుకొచ్చిన బొగ్గును ఇక్కడ వాటర్ ఫిల్టర్ చేయడానికి వాడబోతున్నాను. ఇప్పుడేమవుతుందంటే, ఏమైనా విష పదార్థాలు రసాయనాలుంటే అవి బొగ్గును అంటుకుంటాయి. చివరిలో గడ్డి దుర్చడం వల్ల పెద్ద ఇసుక రెణువుల్ని ఇది అడ్డుకుంటుంది. అవి వచ్చేసాయంటే తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీని మీద నా షార్ట్ను కప్పి చుట్టబోతున్నాను. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. రుచి బాగానే ఉంది, కాకపోతే నా టీషర్ట్ వల్ల కాస్త ఉప్పుగా ఉంది. కానీ ఈ నీళ్లు తాగొచ్చు, సేఫే. యుద్ధానికి వెళ్లే సైనికులకు వాళ్ళ సర్వైవల్ కిట్లో ఇలాంటి స్ట్రాలు కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు గాయపడితే తాగడానికి ఈ స్ట్రాలే వాడతారు. నేనే కాస్త ఇంప్రొవైజ్ చేశాను. కడుపు నిండా వాటర్ తాగా. కానీ ఎడారిలో బాగా లోపలికి వెళ్ళిన తర్వాత తేనె అందుకోవడానికి ట్రై చేసి తేనెటీగల బారిన పడ్డాను. నా కళ్ళు ఇప్పుడు బాగా వచ్చి